విశాఖ ఏజెన్సీ పరిధిలోని కొయ్యూరు మండలం ఎంపీపీ నియామకం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎంపీపీ బడుగు రమేష్ భగత కులస్తులు కాదంటూ కుల ధృవీకరణపై విచారణ చేపట్టాలని జేఏసీ నేతల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ తిరుమలరావు హంపా గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఇరు వర్గాల మధ్య వాదులాట జరగడంతో సభ రసాభాసగా మారి ఒకానొక సమయంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బడుగు రమేష్ అనుచరులు సానుభూతిపరులు అతను భగత కులస్తుడని వాదించారు. కానీ జేఏసీ నాయకులు బడుగు రమేష్ గిరిజనేతర కులస్తులను అతనికి ఎంపీపీ పదవి ఇవ్వడం చట్టవిరుద్ధమని వాగ్వివాదానికి దిగారు. బడుగు రమేష్ తల్లి జర్త బాలమ్మ ఆదివాసీ తెగకు చెందిన భరత కులస్తురాలు అని ఆమె ఆదివాసీదారుడైన నారాయణమూర్తితో సహజీవనం చేసింది అని తెలిపారు. ఆయన ద్వారా కలిగిన సంతానమే ఎంపీపీ రమేష్ అని తెలిపారు. భారత సంస్కృతి ప్రకారం తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందని తెలిపారు. ఇరువర్గాల వారి వాదనలు విన్న తహసీల్దార్ జిల్లా అధికారులకు నివేదిక అందిస్తామని తెలియజేశారు. ఈరోజు ఈ కొయ్యూరు మండలం ఎంపీపీగా ఎన్నికబడ్డ బడుగు రమేష్ మీద ఈరోజు కుల వివాదం మీద మేము గత మార్చి నెలలోనే మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండోసారి ఈ నెల రెండో తారీఖున కూడా మళ్ళీ స్పందనలో మళ్ళీ ఒకసారి రెండోసారి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన బడుగు నారాయణమూర్తి అనేటటువంటి ఒక ఆదివాసేతరుడికి జర్త బాలమ్మ అనేటటువంటి ఒక ఆదివాసి స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళు. మన భారతదేశంలో ఉన్నటువంటి పితృస్వామ్య వ్యవస్థ, ఈ పితృస్వామ్య వ్యవస్థ ప్రకారంగా ఆదివాసేతరుడైనటువంటి బడుగు నారాయణమూర్తి కుటుంబం గాని వాళ్ళ వారసత్వం గాని ఇంటి పేరు గాని కులం పేరు గాని రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఈ బడుగు నారాయణమూర్తి గారి యొక్క వారసులందరూ కూడా ఎస్టీ భగతగా ఇక్కడ చలామణి అవుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. మేము కంప్లైంట్ చేస్తే ఈ రోజు విచారణకు పిలిచారు. ఈ మంప సచివాలయంలో విచారణకు పిలవడం జరిగింది. ఈ సందర్భంగా మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు కూడా మేము సమర్పించడం జరిగింది. మరి దీని ద్వారా ఖచ్చితంగా ఆ అధికారులు నిష్పక్షపాతంగా రిపోర్టు చేసి ఈ దొంగ సర్టిఫికెట్లంతా కూడా తొలగించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఇప్పటికే చాలా వరకు ఉద్యోగాల్లో గాని రాజకీయాల్లో గాని విద్యార్థులు గాని అన్ని రంగాల్లో కూడా బోగసులు ఉండడం వలన మా హక్కులు మా చట్టాలకి విఘాతం కలిగించి మా హక్కులు హరించబడుతుంది. కాబట్టి ఆ హక్కులు పరిరక్షించుకునే దానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని రాజకీయ పక్షాలు కూడా మా జాయింట్ యాక్షన్ లో కలిసి ఉంది. అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు కూడా కలిసి ఉంది. వాళ్ల ద్వారా మేము ఉమ్మడి పోరాటాన్ని మొదలు పెట్టాము. ఈ రోజు బడుగు రమేష్ గారి కుటుంబం మీద మేము మొదలు పెట్టాము. ఇది ఆగదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఆధారాలు కూడా వాళ్ళు అందిస్తున్నారు. వాళ్లకు వాళ్ల వెనకాల ప్రజల తరఫున మేము ఖచ్చితంగా దీన్ని ఈ ఉద్యమాన్ని దొంగ సర్టిఫికెట్లు ఏరివేసి ఈ బోగస్ ఆదివాసీల యొక్క భరతం పట్టడానికి వాళ్ళని ఏరివేసేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇది మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతుంది. ఇది మా న్యాయ పోరాటం. మేము మొదలు పెట్టాము. ఇది చివరి వరకు అంతం చేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటంలో కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ ప్రజలు ఎవరు కూడా భయపడకుండా ఒక బోగస్ సర్టిఫికేట్ తో ఒక ఉద్యోగం చేస్తున్న ఒక రాజకీయ